రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ నినాదం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. ప్రధాన పార్టీల నేతల మధ్య బీసీ వార్ మొదలైంది. బీసీలను కాంగ్రెస్ పార్టీ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని భారాసుకు చెందిన బీసీ నేతలు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ సమర్థిస్తుందా అని వారు ప్రశ్నించారు. మంత్రుల బీసీ రాజకీయంపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేశారు. బలహీన వర్గాలను అణచివేసే గడీల పార్టీలో ఉంటున్న నాయకులు తమపై విమర్శలు చేస్తారా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ తర్వాత బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ము భారాసకు ఉందా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బీసీలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను చేసిన కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. బీసీ నాయకుల మీద, బీసీ కార్యకర్తల మీద మరి ఇండివిజువల్ గా దాడులు చేయడం, ఇండివిజువల్ గా వల్గర్ గా మాట్లాడితే మాత్రం ఎవరము మరి ఊరుకునే ప్రసక్తే ఉండదు. దానికి చాలా సీరియస్ గా ఉంటాం. ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, మనిషిని బాడీ అంటే వ్యక్తికి ఉన్నటువంటి బాడీని పట్టుకొని మరి వల్గర్ గా మాట్లాడడం అనేటువంటి అంశాలు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇక మీదట మా జోలికి వస్తే మాత్రం సహించే ప్రసక్తే ఉండదు. ఈ రోజు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా గానీ ఇక ఒకరం కాదు, ముఖమ్మడిగా మా జాతులకు సంబంధించి అన్ని వర్గాలని ఏకం చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళు గ్రామాలలో, పట్టణాలలో తిరగకుండా చేసే కార్యాచరణ కూడా మేము తయారు చేసుకొని ముందుకెళ్తాం. మరి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా నేర్పించిందో మరి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ బీసీలను వెనక నెట్టేయబడే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కుల వృత్తులను కించపడే విధంగా, వాళ్ళ కులాలను కించపడే విధంగా, ఆ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం కాబట్టి అది సహించలేకపోయాను. మళ్ళీ చెప్తున్నాం, మేము ఆకలితోటైనా అలమటించి ఆకలితోటైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకున్నాం. మీరు ఆ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల మాట్లాడే పద్ధతి వారు సమర్థిస్తుండ్రా? ఆ పార్టీలో బీసీలు ఉన్నారు. మధు యాచిక గారు మీరు స్పందించండి, మీ విధానమా? మళ్ళీ గిట్ట జరిగితే గిట్ట చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. బలహీన వర్గాలను అణచివేసి, బలహీన వర్గాలకు గొంతు లేని గడీల పాలనకు సంబంధించిన పార్టీలో మీరు మాట్లాడినట్టేనే దానికి నేను ఒక బలహీన వర్గాల నాయకుడిగా మిమ్మల్ని ప్రశంసిస్తా ఉన్నా. జాతీయ అధ్యక్షుడాలే, రాష్ట్ర అధ్యక్షుడాలే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆళ్ళే, ముఖ్యమంత్రులు ఇంకేం కావాలి? పాలేరులు మీరు. బలహీన వర్గాల ప్రాధాన్యత ఏది ఒక్కసారి అడగండి. రాజకీయాల్లో మాటలతో విమర్శలు చేసుకో, కానీ బతికున్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి తీసుకుపోయి కరీంనగర్ చౌరస్తాలా బొమ్మ కూరేస్తావా విధవా? దాన్ని మాట్లాడితే బలహీన వర్గాల పేరు మీద రక్షించుకునే ప్రయత్నం చేస్తారా? మీ పార్టీలో బీసీల హక్కు కోసం ముందు మీరు కొట్లాడి మా పార్టీలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మాట్లాడతాం, మీకు మాట్లాడే అవకాశం ఇయ్యం, మీరు మీ పార్టీలో న్యాయం కోసం కొట్లాడమని నేను వాళ్ళందరికీ కూడా సూచన ఇస్తా ఉన్నాను. ఇవాళ బీసీలో 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా డీసీ నివాస్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చింది. గతంలో ఎంతో మంది పొన్నాల లక్ష్మయ్య గారు చేసిండు, గతంలో మల్లు అనంతరాములు గారు చేసిండు, దామోదర్ సంజయ్ సీఎం గారు చేసిండు. ఒక్కటే అడుగుతున్న కేసీఆర్, నీ చెంచాగాల్లో ధర్నా చేస్తున్నావు బీసీ పేరు మీద, నీ దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ముఖ్యమంత్రి నీ తర్వాత నీ కొడుకును కాకుండా బీసీకి ఇస్తామని చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీసీలకు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఖరీదైన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఇలా ఒక మంచి నాయకుని ఏసీ అధ్యక్షుని చేసింది. ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీనే ఇష్టమైన నోరుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇష్టమైన మాట్లాడితే దానికి బీసీ రంగు పూల్చడం మంచి పద్ధతి కాదు. నన్ను కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్గొండకు వచ్చి ఇష్టమైనట్టు మాట్లాడింది, కాకపోతే నేను తిట్టలే. తిట్టితే ఏంటంటే ఆయనకు అర్థం కాదు, ఆయన విగ్గు రాజా, నోట్ల పాన్ పరాగు, ఏం తిట్టాలి తలసాని శ్రీనివాసని? కాకపోతే మా రేవంత్ రెడ్డి గారు కోపం ఎక్కువ, ఒకటంటే 4 అంటాడు ఆయన, ఒకటంటే 4 అన్నాడు. బీసీలను తిట్టలే. బీసీలు అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీభవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి అన్ని తానే వివరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన బాధ్యత ఉన్నా ఎవరు ఊకోరు ఇక్కడ. ఇవాళ బీసీని ఏమన్నాడు ఆయన? ఇష్టం ఉన్నట్టు ఒక మామూలు వ్యక్తి పార్లమెంట్ సభ్యుని ఇష్టం ఉన్నట్టు తిరిగితే ఆయన ఒక మాట అంటే దానికి బీసీ చేస్తాం. కులాలు మతాలు లేవు, అన్ని కులాలని గౌరవించే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.